వెల్కమ్ టు నవ టీమ్ న్యూస్. యు కొత్తపల్లి మండలం ఉప్పాడ అమీనాబాద్ పెట్రోల్ బంక్ సమీపంలో వందలాది సంఖ్యలో కోనపాపపేట మూలపేట అమీనాబాద్ ఉప్పాడ సుబ్బంపేట పల్లిపేట గ్రామాల్లో నివసించే మత్స్యకారులు ఫార్మా కంపెనీ నిర్మాణంతో మత్స్య సంపద కోల్పోతామని ఆవేదన. ఏకతాటిపై నిలిచి పార్టీలకు అతీతంగా రావాలని పిలుపునిచ్చారు. బల్బ్ డ్రగ్ ఫ్యాక్టరీ వల్ల దాని నుండి వచ్చే వ్యర్థాలు నేరుగా సముద్రంలో కలవడంతో సముద్రంలో లభించే మత్స్య సంపదకు నష్టం జరుగుతుందని, అందువల్ల కాలుష్య రహిత ఫ్యాక్టరీలు నిర్మించుకుంటే తమకు అభ్యంతరం లేదని చెప్పారు. ఇప్పటికే తుఫానులు వాయువు ఉండాలతో ఏడాదిలో సుమారు కొన్ని నెలలుగా సముద్రంలో సరైన పాటు దొరకక చాలా మంది మత్స్యకారులు తమ బోట్లను నిలిపివేసి నష్టపోయామని, మళ్లీ ఈ బల్క్ డ్రగ్ ఫ్యాక్టరీ నిర్మాణం వల్ల సముద్రంలో లభించే మత్స్య సంపద లభించక పొగ ఫ్యాక్టరీ నిర్మిస్తే సమీప ప్రాంత గ్రామాల్లో గాలి నీరు కూడా కలుషితం అవుతుందని, అందువల్ల వాటిని నివారించే విధంగా ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా పోరాడుదామని మత్స్యకార నాయకులు పిలుపునిచ్చారు. దీనిపై పలుమార్లు జిల్లా కలెక్టర్కు వినతిపత్రం అందజేశామని, అవసరమైతే సీఎం దృష్టికి కూడా తీసుకెళ్లి మనకు జరుగుతున్న నష్టాన్ని వివరిద్దామని మాట్లాడదామని నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు మాజీ సర్పంచ్లు కొర్ని వెంకటరమణ, బడే విజయ్ కుమార్, అమీనాబాద్ సర్పంచ్ నక్కా మణికంఠబాబు, ఉప్పాడ సర్పంచ్ ఉమ్మడి మేరీజాన్, మత్స్యకారు నాయకులు సూరాడ రాజు, చొక్కా దావీదు, జనసేన నాయకులు కంబాల దాసుబాబు, పల్లెటి బాపన్నదొర, కోడా వెంకటరమణ, వంక కొండబాబు, తిక్కాడ తాతారావు మత్స్యకార నాయకులు మాట్లాడారు. రేపు పొద్దున మన ఉద్యమం చూసి అందరూ మన వెనకాల కలిసి వచ్చేదాకా మనందరూ ఉద్యమించాలని చెప్పేసి మరొకసారి నేను చెయ్యత్తి చేయకూడుతున్నాను. జై మత్స్యకారా, జై మత్స్యకారా, జై మత్స్యకారా. కాలేదు అంటే ఏంటిది ఇప్పుడు మనం కూడా ఒకసారి ఏంటంటే దానికి సంబంధించిన నాయకులే ఒక చర్చను చేయాలి. ఇప్పుడు మన గురించి అదే లేకపోతే ఒక వన విషయంగా అయితే ఎప్పుడు వెళ్ళిపోదాం కదా. అందరూ ఐక్యతంగా పోరాడితే కంపల్సరిగా సాధ్యంతో ఉన్న ఉద్దేశంతోనే ఇన్ని నెలలు మనం ఆకుండా వచ్చాం. కాబట్టి ఒకటి మళ్ళీ ఈసారి కూడా మళ్ళీ మనం ఈ మీటింగ్ వెళ్ళిగా మన ప్రశ్నలు ముందుకు వచ్చారు కాబట్టి వీళ్ళతో పాటు మనం ఆలోచించడం కాదు, ఈసారి నిర్ణయాలు తీసుకోవడమే. ఎలక్షన్ కోడ్ అంటే ఎన్ని రోజులు ఉంటుంది అన్నది వాళ్ళు తెలుసుకోడు. దగ్గర దగ్గరలో 18 తారీఖుతో క్లోజ్ అయిపోతుందా? ఇప్పుడు మన మత్స్యకారులు ఉనికినే కోల్పోయే ప్రమాదం వస్తుంది. కాబట్టి నేను తొండంగి మండలం మా మండలంలోనే ఈ ఇండస్ట్రీ అనేది బల్క్ డ్రగ్ పరిశ్రమ అనేది వస్తుంది. అంతకుముందు దివీస్ కెమికల్స్ వచ్చింది, అక్కడ మత్స్యకారుల సాంద్రత చాలా తక్కువగా ఉండడం, తెప్పల బోట్లు కూడా తక్కువగా ఉండడం వల్ల వాళ్ళు కూడా కొంత భయపడి ముందుకు రాలేకపోతున్నారు. దయచేసి పూర్వం నుంచి కూడా ఏ విధంగా మాకు అండదండలుగా ఉండాలన్నా మీ ఉప్పాడ కొత్తపల్లి మండలమే మీరు మాకు ఈ దేనికైనా కష్టానికైనా సుఖానికైనా సరే మీరు మా వెన్నంటే ఉండి మమ్మల్ని ఎప్పుడు కూడా నడిపిస్తున్నారు. మన అందరం కూడా పార్టీలకు అతీతంగా అందరూ ఉద్యమిద్దాం. మన యొక్క చూస్తున్నాం ఆల్రెడీ రాజవరం దగ్గర అరబిందో ఫ్యాక్టరీ అక్కడ మత్స్య సంపద ఇక్కడి నుంచి జరగవలసిన కార్యక్రమాన్ని చర్చించుకోవాల్సిందిగా మనం అందరం ఒక కమిటీని ఏర్పాటు చేసుకుని దీనికి కావాల్సింది ఏంటంటే కంపెనీ వాడు ఆల్రెడీ పైప్ లైన్ వేశాడు. ఈ కంపెనీ వాడు మొత్తం 8,000 ఎకరం తీసుకున్నాడు ఎస్జెడ్. 8,000 ఎకరంలో 2,000 ఎకరంలో ఫార్మా కంపెనీ నిర్మించాడు. ఇంకా వాడికి 6,000 ఎకరాలు ఉన్నాయి. మేము ఒకటే చెప్తాము, ఆ కంపెనీలు పైపులు తీయించకపోతే నీ 6,000 కంపెనీలో 6,000 ఎకరాల్లో ఒక కంపెనీ కూడా రాదు, రానేమో. ఖచ్చితంగా మేము పోరాడతాం. నువ్వు అది తీయించు, మమ్మల్ని తీయించమంటారా? నువ్వు ఆ రోజు ఇచ్చిందేటి మీ మత్స్యకారులకు కానీ ఇక్కడ రైతులు కానీ గ్రామాలు కానీ ఏ విధమైనటువంటి నష్టం లేని కంపెనీలు వస్తాయి తప్ప మీకు ఏ విధమైనటువంటి మీకు ప్రమాదం కలిగే కంపెనీలు రావని చెప్పారు. ఆ రోజు ఈరోజు అది ఇచ్చింది 2,000 ఎకరాలు ఇచ్చినటువంటి కంపెనీ ఖచ్చితంగా మన మత్స్యకారులకు మొట్టమొదటే దానికి ప్రమాదమైన కంపెనీగా అది రూపొందిస్తారు. కాబట్టి వార్నింగ్ ఇచ్చి వాళ్ళు తీస్తారా మమ్మల్ని తీయమంటారా? ఉన్న 6,000 ఎకరాలు మేము స్వాధీనం చేసుకుంటాం. మత్స్యకారులు అందరూ నువ్వు ఎవడ దగ్గరికి వస్తావురా, నీ దమ్ముంటే అది ఖచ్చితంగా మనం గట్టిగా నిలబడినప్పుడు వాడు ఖచ్చితంగా లొంగి వస్తాడు.
అయితే మనం ఎవరు కూడా లోకివ్వకూడదు, మన నాయకులు కూడా లోకివ్వకూడదు. ఎవరు కూడా ఒక కమిటీని ఏర్పాటు చేసి దీన్ని ముందుకు నడిపించాలని మిమ్మల్ని అందరూ కోరుతున్నాం. ప్రణాళిక ప్రణాళిక అంటే ఏ రకంగా నడాలి, ఏం చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఆ కంపెనీ దగ్గరికి ఎలాగెళ్ళాలి, కలెక్టర్ దగ్గరికి ఎలాగెళ్ళాలి, ఇవన్నీ ఒక ప్రణాళిక తయారు